नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस बोर्वलेकने तप्पुडु प्रचारालु अभिवृद्धि कार्यक्रमालो पालुगुन्न मंत्री कोप्पुला सर्कारु बड़ुलो मेरुगैन विद्या अदनपु गदुलु प्रारंभिंचिन एंपी वेंकटेश नेता ఆయిల్ కంపెనీ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి 2500 లీటర్ల టిన్ను సీజ్ ఇక వార్తల వివరాలు సీఎం కేసీఆర్ పట్ల ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ నాయకుల ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి విమానం కొనుగోలు చేస్తుంటే కొందరు ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన పార్టీగా అవతరిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు మొదటిగా మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ఎల్డిఎస్ అనే అమెరికా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు అనంతరం మండలంలోని ఎర్రగుంటపల్లి బొమ్మరెడ్డిపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలను మంత్రి సందర్శించారు ఎల్డిఎస్ ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 3 పాఠశాలల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలమైన పార్టీగా ఉందని దేశ రాజకీయాలలో క్రియాశీలక పార్టీగా అవతరిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు पार्टी नेतल प्रोत्साहंतोने सीएम केसीआर विमानम कोनुगोलु चेस्तुन्नारन्नारु ओर्वलेकने बंडी संजय मुख्यमंत्री पै आरोपणलु चेस्तुन्नारनि मंडिपड्डारु ई कार्यक्रमंलो ट्रस्ट चेयरपर्सन कोप्पुल स्नेहलत एलडीएस अमेरिका संस्थ प्रतिनिधुलतो पाटु एंपीपी मुत्याल करुणश्री जेडपीटीसी पूस्कूरि पद्मज पाल्गोन्नारु मंदि सभ्यत्वं कलिगि रेंडु सार्लु राष्ट्रंलो प्रभुत्वान्नि एर्पाटु चेसि ई रोजु देश राजकीयालल्लोने कीलक भूमिक पोषिस्तुन्नटुवंटि परिस्थिति उन्नटुवंटि पार्टी बीआरएस पार्टी काबट्टी केसीआर गार पैना बंडी संजय माटलाडने अभी अर्धम पर्धम लेनी माटल एप्पटिकप्पुडु माटलाडुतूने उंटाडु आयन माटलनु एवरू तेलंगाणा प्रजलु पट्टिंचुकोवडं लेदु पार्टवात ओक मंचि सेटप् उन्नदि मरि देशंलोने ई ओक राष्ट्रं नंबर वन राष्ट्रंगा ई रोजु अभिवृद्धिलो उन्नदि पार्टी कूडा अदे स्थायिलो रेपु देश स्थायिलो आर्गनैजेशन चेयडं कोसं चाला मंदि पार्टीलो उन्नटुवंटि పెద్దవాళ్ళు స్పాన్సర్స్ వల్ల హెలికాప్టర్ ఏ ఉంటారు కావచ్చు లేదంటే విమానమే ఉంటారు కావచ్చు పార్టీ అవసరాల కోసం దానికి ఆయన కళ్ళు గుట్టుకునే అవసరం లేదు ఇది గొప్పతనం కూడా ఫీల్ కావాలి ఎందుకంటే ఆ మాటలకు అర్థం పర్థం లేదు ఆయన బండి సంజయ్ అంటేనే పిచ్చిలేసినట్టునే మాట్లాడుతుంటాడు ఆయన ప్రతి మాట వెనుక ఒక కుట్ర కుతంత్రం ఉంటది తప్ప ఒక ప్రజల యొక్క భావంతో మాట్లాడేటువంటి విధానం ఉండదనేది మనందరికీ తెలుసు కాబట్టి ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత జిల్లా కేంద్రంలోని జెట్పి హైస్కూల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల రూపురేఖలు మారుస్తామన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెట్పి హైస్కూల్లో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఎంపీ వెంకటేష్ నేత ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదలకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రాష్ట్రంలోని గురుకులాలు మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు సర్కారు బడల ద్వారా కార్పొరేట్ విద్యకు ధీటుగా విద్యను అందిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ డీఈఓ మాధవి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమత ప్రశాంత్ రెడ్డి జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి ఎంపీపీ శ్రవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు మీ ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి మీరు కూడా ఒక 10 మందికి రేపటి రోజు సహాయం చేసేటటువంటి పరిస్థితిలో ఉంటారు మీరు వేరే స్కూల్ పోతారు వేరే స్కూల్ పోయి మీరు బాగా చదవాలని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో విద్య యొక్క శాతం పెరిగినట్లయితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఆలోచన విధానం పెరుగుతాయి శాంతి భద్రతలు పెరుగుతాయి ఒక చదువుకున్నటువంటి వ్యక్తి
తప్పుజేయాలంటే ధైర్యం చేస్తాడా? చేయడు. ఆలోచిస్తాడు ప్రేమితుడు, అరే ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు అని చెప్పి. కాబట్టి ఎప్పుడైతే సమాజంలో అక్షరాస్యత పెరిగి మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎప్పుడైతే దేశం అభివృద్ధి చెందుతుందో మనం భారతదేశం గురించి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, ఫ్రాన్స్ లో గొప్పగా మాట్లాడతారు. పెద్దపల్లి పట్టణ విద్యార్థులకు చదువు కొరకు విద్యార్థులు చక్కటి సౌకర్యంతో చదువుకోవడానికి వీలుగా మరి పాఠశాల నిర్మితి చేయడం చాలా సంతోషం. మరి ఎన్టీపీసీ అనేది మనందరికీ తెలుసు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ చెప్తా ఉంటారు. ఇది ఒక నవరత్న కంపెనీ, దేశంలోనే ఒక మంచి అత్యున్నతమైన కంపెనీలో ఎన్టీపీసీ ఒకటి. అది ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో అది ఏర్పాటు చేయబడి మనకు కూడా దాని ద్వారా వెలుగులు అందించబడతా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మళ్ళీ నూతనంగా కొత్తగా ఇంకొక 3000 మెగావాట్ల. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కొలిపాక నర్సయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా, మంజూరైన 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నజ్మీన్ సుల్తానా మోబిన్, పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్కుమార్, చొప్పరి వంశీ, అన్వేష్తో పాటు పలువురు కౌన్సిలర్లు ఉన్నారు. మొదటి నుండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మరి ఉద్యమాల్లో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తను కూడా పనిచేయడం జరిగింది. దురదృష్టవశాత్తు రోడ్ యాక్సిడెంట్లో కులిపాక నర్సయ్య ముదిరాజు గారు చనిపోవటం చాలా దురదృష్టం. ఇది అతను కార్యకర్తగా అతను టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవటం మూలాన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేసి వారికి 2 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పిస్తాం. కల్తీ నూనె విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. పోలీస్ ఫుడ్ సేఫ్టీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన ఓ ఆయిల్ ఇండస్ట్రీపై దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా తయారు చేసి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 2500 లీటర్ల ఆయిల్ టిన్లను సీజ్ చేశారు. శాంపుల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఓ ఆయిల్ ఇండస్ట్రీపై పోలీస్ ఫుడ్ సేఫ్టీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా లేబుల్ లేని నూనె అమ్ముతున్నారన్న పక్క సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా, 4 రకాల నూనెల తయారీకి అనుమతి తీసుకున్న యజమాని ఎలాంటి అనుమతులు లేబుల్ లేకుండా ట్రాన్స్పోర్టు చేసేందుకు సిద్ధంగా ఉన్న 2500 లీటర్ల నూనె డబ్బాలను సీజ్ చేశారు. కాగా సీజ్ చేసిన నూనె పామోలిన్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ తెలియకుండా ఉందని తెలిపారు. టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించామని, వాటి రిపోర్ట్స్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫుడ్ అడల్టరేషన్ వైట్ అడల్టరేషన్ జరుగుతుందని దాడికి వచ్చామండి. సడన్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. చూస్తే ఇక్కడ ఏముందంటే పామోలిన్ ఆయిల్ అనేది సప్లై జరుగుతుందంటే ఇన్పుట్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ నుండి సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అసలు సన్ఫ్లవర్ ఆయిల్ ఇన్పుట్స్ అనేవి లేవు, బిల్స్ లేవు. సో సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం ఇక్కడ నుండి తయారై వెళ్తుంది. ఎక్కడి నుండి వస్తుందని ఆధారం లేదు కాబట్టి ఆ శాంపిల్ సేకరించాము. దానికి సంబంధించిన స్టాక్ అంటే వీళ్ళ ఆధ్వర్యంలోనే సీజ్ చేశాము ప్రస్తుతము. తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేరకు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతం అయితే ఈ దీన్ని మాత్రం సేల్కి మాత్రం అలో చేయలేదండి, పబ్లిక్కి సేల్ మాత్రం అలో చేయలేదు. ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చినాక మాత్రం అది కోర్టులో కేసు అవుతుందా లేకపోతే కలెక్టర్ గారి దగ్గర అవుతుందా అనేది మేము చెప్తాము. ఎవ్రీథింగ్ అనేదండి, ఇప్పుడు శాంపుల్ మేము సేకరించాం కదా అంటే ఇది ల్యాబ్ రిపోర్ట్ విదిన్ 15 డేస్ వస్తుందండి. దాని తర్వాతనే ఎవ్రీ యాక్షన్ అనేది వీళ్ళ మీద చెప్తాం. ఒకటి ఈడబుల్ కుకింగ్ ఆయిల్ అనేది వితౌట్ ఎనీ, అది పామోలిన్ ఆయిలా లేకపోతే సన్రైజ్ సన్ఫ్లవర్ ఆయిలా లేకపోతే గ్రానైట్ ఆయిలా బ్రౌన్ రైస్ అయినా లేకుండా తయారు చేయడం జరిగింది. అదొకటి ఇర్రెగ్యులారిటీ కనిపించడం జరిగింది. ఇంకోటి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తయారు చేస్తున్నారు, కానీ దానికి సన్ఫ్లవర్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎటువంటి ఆధారాలు రికార్డ్స్ పరంగా లేవు. ఇది మరియు నీట్నెస్ కూడా మెయింటైన్ చేయడం లేదు. దీని చాలా ఇర్రెగ్యులారిటీస్ని కనిపెట్టడం జరిగింది. దీని ప్రకారం శాంపిల్స్ తీసుకుంటున్నాము. ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్కు రెడీగా ఉన్నటువంటి ఒక సుమారు 2500 లీటర్ల సన్ఫ్లవర్ మరియు కుకింగ్ ఆయిల్ని, ఎలాంటి లేబుల్ లేని కుకింగ్ ఆయిల్ని సీజ్ చేయడం జరిగింది. వీటిని ల్యాబ్కు పంపిస్తున్నాము. ల్యాబ్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా వారి మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
కమిషనరేట్ వ్యాప్తంగా ఎవరైనా ఇటువంటి ఇల్లీగల్ యాక్సెస్ చేసే వారికి ఆదేశం ఏదైనా ముఖ్యంగా ఇట్లాంటివి కల్తీ ఆహారాలు కల్తీ ఆయిల్ తయారు చేయకండి, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోకండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు మరియు కల్తీ నూనెలపై దాడులు కొనసాగుతూ ఉంటాయని తెలియజేస్తున్నాము. సార్, ఇప్పుడు తీసుకుంటున్నాం కదా, విలంబి తీసుకున్న తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకుంటాం, తర్వాత వాళ్ళ మీద తీసుకుంటాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రాకు చెందిన జనసేన పార్టీ నాయకులు బలిరెడ్డి పృథ్వీరాజు కుటుంబ సమేతంగా రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని జిల్లా న్యాయమూర్తి ప్రేమలత దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆమెకు వేములవాడ కోర్టు జడ్జ్ ప్రతీక్ సిహాగ్ మొక్క అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు న్యాయమూర్తిని ఆశీర్వదించగా ఆలయ పర్యవేక్షకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. వేములవాడ రాజన్నను జనసేన పార్టీ నాయకుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి శివుడు ఎంతో మహిమగలవారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. మిగతా రాష్ట్రాల గురించి తాను ఏమీ మాట్లాడనని, కానీ ఏపీ ప్రజలు మాత్రం మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. మూడు రాజధానుల పేరిట మంత్రులు ఎమ్మెల్యేలను కావాలని తిప్పుతున్నారని ఆరోపించారు. రాజధానుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పట్లో అది తేలే అంశం కాదన్నారు. ప్రస్తుతం జనసేన టీడీపీ పార్టీలు ఏపీలో బాగా పుంజుకున్నాయని చెప్పారు. చాలా అసలు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి రాజరాజేశ్వరి శివుడు రూపంలో ఉన్న శివుడిని దర్శించుకోవాలని చాలా సంవత్సరాల నుంచి, బట్ ఆయన సర్టిఫికెట్ నిన్న ఇచ్చారు. నిన్న వెళ్ళాము, అద్భుతమైన దర్శనం. గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శనం, తర్వాత అమ్మవారి దర్శనం, అన్నీ చాలా బాగా జరిగినాయి. సో మా జీవితానికి ఒక మంచి టర్నింగ్ వచ్చింది అనుకుంటున్నామండి. ఈ శివుణ్ణి పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల ఏముంది గర్జన, ఏమి లేదు గర్జనలు. ఈ 2024లో గర్జన ఉండదు, ఏముండదు. మహా అద్భుతమైన పరిపాలన వచ్చే నాయకులు ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళు ఇంకంటే ఎలక్షన్ వస్తుంది కదా, ఏదో ఒకటి మిఠాయిలు అలా రాసుకోవాలన్నమాట. మేము గర్జన అంటారు, మేము అది అంటారు, ఇది అంటారు. లేదు, ఈసారి అద్భుతంగా ప్రజల తీర్పు అద్భుతంగా ఉంటుంది. 2024 గర్జన వల్ల ఏమి ఉపయోగం లేదండి. జనం ఏమంటున్నారో చూస్తున్నారు కదా, ప్రభుత్వం ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమాలు అని చెప్తున్నారు. వెళ్ళి తరిం తరిం కొడుతున్నారు జనం. భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని ధర్మపురి క్షేత్రంలోని యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూల విరాట్కు అర్చనలు అభిషేకాలు చేశారు. భక్తులు యమగండ దీపంలో నూనె పోసి తమ గండాలు పాపాలని యముడిని వేడుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి అనుబంధమైన యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భరణి యముడి జన్మ నక్షత్రం కావడంతో మూల విరాట్కు రుద్రాభిషేకం, మాన్య సూక్తం, ఆయుష్య సూక్తంతో అభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు యమగండ దీపంలో నూనె పోసి తమ గండాల నుండి కాపాడాలని యముణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కిరణ్, రెనోవేషన్ కమిటీ సభ్యులు వేద పండితులు ముత్యాల శర్మ, అర్చకులు ఉద్దిపర్తి కళ్యాణ్ కుమార్, బొజ్జ సంతోష్ కుమార్, ప్రదీప్ కుమార్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సమస్త
పెద్దపల్లి జిల్లాకు చెందిన తెలంగాణ మహిళా ఉద్యమకారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టారు. టిఆర్ఎస్ కండువాలు కప్పుకొని గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ కార్యకర్తలుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన తమకు అన్యాయం జరిగిందన్నారు. 14 ఏళ్ల ఉద్యమ కాలంలో అనేకసార్లు జైళ్లకు వెళ్లామని వాపోయారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడిచినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాళాలు పగలగొట్టి గృహప్రవేశం చేసిన మహిళా ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఎందుకంటే తెలంగాణ అత్తే మా పిల్లలకు అన్ని తీర అన్ని రకాల ఆశ అనే ఉద్దేశించి మేము చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చి ఇంత ఓపికతోటి ఉన్నా కూడా మమ్మల్ని గుర్తించడానికి ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి వాళ్ళని కలిసినాం, ఎంపీని కలిసినాం, ఎమ్మెల్యేని కలిసినాం, మంత్రి గారిని కలిసినాం, అందరినీ కలిసినా కూడా మాకంటూ గుర్తింపు లేని పరిస్థితి వచ్చింది. ఆయన మాకు ఇల్లు లేవు, ఊళ్ళే ఇల్లు లేదు, అడవిలో చేను లేదు, మాకు ఆస్తులు పాస్తులు ఏమి లేవు. తనను మేము ఇదే పార్టీలో ఉన్నాం, ఇప్పటికి కూడా ఇదే పార్టీ, శాసిత్తం ఇదే పార్టీ. మేము చేసేది ఈరోజు ఒకటే ఒక పొరపాటు, దేనికి అని అంటే ఇల్లు లేక తన కట్టించిన ఇళ్ళకు మాత్రమే వచ్చి మేము ఈరోజు దయచేసి మమ్మల్ని దయదలిసి ఎలాంటి అనుమతి లేకుండా ఎవరికి చెప్పకుండా వచ్చి ఇంత ధైర్యం అనేది మమ్మల్ని ఉద్దేశించి అనకుండా మీ పెద్ద మనసుతోటి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వడ్డెర కులస్తులు ధర్నా చేపట్టారు. గత రాత్రి రెవెన్యూ అధికారులు తమ గుడిసెలను దౌర్జన్యంగా తొలగించారని ఆరోపిస్తూ స్థానిక గాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. 60 ఏళ్ల నుంచి తమ పరిధిలో ఉన్న భూములను ప్రభుత్వం ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని వారు వాపోయారు. అధికారులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ భూములు తమకే కేటాయించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వడ్డెర కులస్తులు ధర్నా చేపట్టారు. స్థానిక గాంధీ చౌరస్తాలో రోడ్డుపైన బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తాతలు తండ్రుల కాలం నుంచి బండలు కొట్టుకుని జీవిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఆ స్థలాన్ని ఇతరులకు కేటాయించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అదే గనుక జరిగితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు చొరవ చూపి తమ భూములు తమకే అప్పగించాలని కోరారు. హనుమల విజయ ఎందుకు చేస్తుంది, ఎట్లా చేస్తుంది? మేము అధికారులు తిరిగినాం, మేము జెండలు పట్టుకొని తిరిగినాం, మాకు అన్యాయం చేయమని ఏ పార్టీ చెప్పిందో మాకు చూపెట్టాలా? మేము అధికార పార్టీ జెండలు పెట్టి గుడిచలేస్తే మా గుల కొట్టి మా నైట్ 10-11 గంటలకు తాగచ్చి అధికారులు ఉన్న ఆర్ఎస్ ఆరుగుతో తాగచ్చి గుల కొట్టిల్లు. దాని గురించి మేము ఏం మాట్లాడలేదు, అక్కడ ఏం చేయలేదు. పోలీసు వాళ్ళు వచ్చినాం, మేము అందరూ వెళ్ళిపోయినాం. మేము వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తాం, రేపు కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ కడ పోతాం, ధర్నా చేస్తాం, మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి మేము గుడిచలు వేసినాం, 100 మంది 200 మంది ఉపాధి చేసుకుంటాం, ఉపాధి చేసుకుని తాత ముత్తాతలు కానీ ఉపాధి చేసుకుంటారు. వాళ్ళు చూడండి, ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు మొన్న మొన్న వచ్చి ఎక్కడెక్కడ నాన్ లోకల్ ఇంకా అర్థం కాదు. వాళ్ళు ఇల్లంటకుండా వాయిలాల కమలాపూర్ అక్కడి నుంచి వచ్చి వాళ్ళు అక్కడ వేసుకునేది ఏమున్నది? మా వార్డు కౌన్సిలర్ వార్డు చైర్మన్ మాకు విచారించే కూడా చేశారు. దీనివల్ల మేము ఖండిస్తున్నాం, ఎక్కడికంటే అక్కడికి వస్తాయి. దానికి దయచేసి మీరు దానికి రోజుకి రాకూడదు అని చెప్పినా కూడా వినకుండా అక్రమంగా ఇది తెచ్చుకున్న అది తెచ్చుకుని చెప్పి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళందరూ తీసుకొచ్చి అది తెచ్చుకోవడం జరిగింది. దాని గురించి మేము చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. మా బతుకులు రోడ్డు మీద పడతాయి, మా కొత్త కుటుంబాలు 150 కుటుంబాలు రోడ్లు బతుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం మేము అక్కడ ఉన్నా మీకు ఇచ్చిన భూమి అనేది మాకు తెలియకుండా ఇచ్చిన అన్నది మాకు ఇచ్చిన దాంట్లో ఆమె ఇప్పుడు అక్కడ ట్రాక్టర్ ఎత్తే 100 ట్రాక్టర్ ఎత్తే అక్కడ నుంచి మేము అక్కడ మా బండ కోరి కొట్టుకుంటూ మేము అక్కడ 100లుగా తీసి సిప్పి చేసుకుంటూ అక్కడ మేము కొట్టుకుంటూ మళ్ళా సప్లై చేసుకుంటాం. ఆమె అక్కడ అయితే మా బతుకు రోడ్డు పడుతుంది కాబట్టి మేడం వాళ్ళు వచ్చిన ప్రభుత్వం మేము చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళు ఉన్న పనిచేసే ఆర్ఐలు బీఆర్ఓలు వాళ్ళు వచ్చి ఉన్న బీఆర్ఓలు వచ్చి వాళ్ళు ఉన్న మేము వేసిన గుడిసెలను మేము స్థాపించిన జనరల్ను అధికార పార్టీ జనరల్ కూడా తీసేసి రాత్రి 6 గంటలకు తీసేసి. జగిత్యాల అర్బన్ మండలం మోతె చెరువుకు మంగళవారం రాత్రి గండి పడింది. దీంతో చెరువులోని నీరు దిగువ ప్రాంతానికి ప్రవహిస్తుంది. భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా మారగా కట్ట తెగిపోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గండిని పూడ్చకుంటే సమీపంలోని పొలాలు నీట మునిగే ప్రమాదం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. Bye.
పత్రికనే పడుతుంది. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జగదేవపేట గ్రామంలో కుక్కల బెడద తీవ్రమైంది. కుక్క కాటుకు గురైన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా దర్శనమిస్తూ పాదాచారులు వాహనదారులపై దాడి చేస్తున్నట్టు గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కుక్కల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జగదేవపేట గ్రామంలో కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా దర్శనమిస్తూ కనిపించిన వారిపైన దాడులకు తెగబడుతున్నాయి. వీటి బారి నుండి తప్పించుకోవడం గ్రామస్తులకు కష్టతరంగా మారింది. కుక్క కాటుతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. జగదేవపేట గ్రామంలో గత 6 నెలల కిందట ఎవరో వేరే ఊరు నుండి వచ్చి 150 కుక్కలను వ్యాన్ లో తీసుకొచ్చి మా గ్రామంలో వదిలిపెట్టడం జరిగింది. ఆ వదిలిపెట్టిన కుక్కలు వీధిలోకొచ్చి స్వైరవిహారం చేస్తున్నాయి. మనుషులను కొరకడం గాని, గొర్రెలను చంపడం గాని, ఆవులను చంపడం గాని, చాలా మంది వీటి వల్ల నష్టపోవడం జరుగుతుంది. కోళ్లను కొరకడం గాని నా దగ్గరికి దాపు, నేను మెడికల్ ప్రాక్టీషనర్ చేస్తా, నా దగ్గరకు ఒక 20 మంది వస్తే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించిన కుక్కలు వచ్చిన ఒక 20 మందిని అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఇటీవల ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. చిన్నపిల్లలు వృద్ధులపైన దాడి చేయడమే కాక ఇటీవల ఒక వ్యక్తికి చెందిన నాటు కోళ్ల ఫామ్లోకి చొరబడి వాటిపైన దాడి చేశాయి. ఇది ఇలా ఉంటే వాహనదారుల వెంట పడడంతో పలువురు ప్రమాదానికి గురి అయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి కుక్కలు జగదేవపేట గ్రామం, నేను ఈ గ్రామస్తుండే. నేను కోడిపిల్లలు నాటుకోళ్ళ పెంపకం చేస్తున్నా. నేను ఒక 50 కోడిపిల్లలను తీసుకొచ్చాను. అది దరిదాపున 1 కిలో 1.5 కిలో సైజ్ అయిన తర్వాత ఈ నాటు కుక్క, మన ఈ ఊర్లో ఉన్న కుక్కలన్నీ కలిసి నాటుకోళ్లను బాగా నాయి నష్టం చేసినాయి. 43 కోళ్లను ఈ కుక్కలన్నీ కలిసి తినడం జరిగింది. నాకు దాని ద్వారా దరిదాపున 1.25 రూపాయల నష్టం జరిగింది. కావున గ్రామ సర్పంచ్ గారు కానీ, గ్రామ తరఫున కానీ, అధికారులు కానీ ఈ కుక్కల నుండి మాకు కొంచెం విముక్తి కలిగించాలని మేము కోరుకుంటున్నాం. ఈ కుక్కల ద్వారా ఇప్పుడు ఊళ్ళో ఉన్న జంతువులతో ఇవిటి కాకుండా ఇంకా మనసులో కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నది. చిన్నపిల్లలు స్కూళ్ళకు పంపించాలన్నా, వాళ్ళు ఒంటరిగా రావాలన్నా కూడా మాకు బాగా ఇబ్బంది కలుగుతుంది. అట్లనే పెద్ద మనసులు వృద్ధులు పింఛన్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రావడానికి బాగా ఏంటంటే కుక్కలతోటి బాగా ఇబ్బంది జరుగుతుంది. రాంగ పొంగ వాళ్ళను వెంబడించడం, వారిపై కరవడం జరుగుతుంది. కొంచెం దీన్ని పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే కుక్కల దాడిలో 15 పశువులు గొర్రెలు మృతి చెందాయని అధికారులు తక్షణమే స్పందించి కుక్కల బెడద నుండి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపెదర సమీపంలోని వాగు వద్ద ఆర్టీసీ బస్సు కూరుకుపోయింది. ఈ ఘటనలో కండక్టర్కు స్వల్ప గాయాలు కాగా ఎంతకు ముందుకు కదలకపోవడంతో చివరికి ప్రయాణికులు దిగి బస్సును ముందుకు నెట్టారు. వంతెన నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యం మెరుగుపరచాలని గ్రామస్తులు కోరుతున్నారు. జగిత్యాల డిపోకు చెందిన బస్సు మార్గ మధ్యలో మొరాయించింది. ఉదయం 5 గంటలకు జిల్లా కేంద్రం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సు పెగడపల్లి మండలం ఆరేపల్లిలో నిలిచిపోయింది. దీంతో బస్సులో ప్రయాణించే వారు ఆందోళనకు గురయ్యారు. సరైన సమయానికి ఎయిర్పోర్టుకు చేరుకోకుంటే ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశం ఉందని వాపోయారు. ఆర్టీసీ అధికారుల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఉప్పుగడ్డ వీధిలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాథల ఆకలి తీర్చడమే నిజమైన సేవగా అభివర్ణించారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేణికింది అశోక్, శ్రీ మంటప హనుమాన్ సేవా సమితి సభ్యులు కొమ్మ శంకర్, చెకినాల అశోక్, సిద్ధం శెట్టి వేణు, సతీష్, రవీందర్ పాల్గొన్నారు. మరి అన్ని దానాలకైనా అన్నదానం చాలా గొప్పనైనది. ఎందుకంటే ఒక పూట కూడా అన్నం తినలేని చాలా మంది యాచకులు కావచ్చు, పేదలు కావచ్చు అల్లాడుతున్న సందర్భం. అందులో భాగంగా మన ప్రాంతం దక్షిణ కాశీగా పరిస్థితులైన వేములవాడ ప్రాంతం, ఇందులో ఎంతో మంది భక్తులు కావచ్చు నిత్య దర్శనాల కోసం కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా యాచకులు కూడా ఒక పూట తిండి లేక కూడా చాలా మంది కూడా అలమటిస్తున్న సందర్భం.
మరి వీరన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు సేవా సమితి సభ్యులు మరి ప్రముఖులు పట్టణానికి చెందిన ప్రముఖులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మరి ఈ విధంగా ఒక నిత్యాన్న దానం 365 డేస్ ప్రతి ఒక్కరికి కూడా అన్నం అందే విధంగా కూడా మరి మొదటగా 20 మందిలతోటి 20 సభ్యులకు ప్రారంభం చేసుకొని దినేదిన అభివృద్ధి చెందుతూ 500 మెంబర్స్ వరకు కూడా మేము పెట్టడానికి అందరూ కూడా ఉన్న సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారందరూ చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారందరి సేవా సమితి అందరి సభ్యులందరూ కూడా పేరు పేరున కూడా మా తరఫున కూడా అభినందిస్తూ ఉన్నాను. మరొకసారి కూడా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరి పెద్దలందరూ కూడా పేరు. మాజీ సర్పంచ్లను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు తెలంగాణ మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో మండల కన్వీనర్ కొప్పుల మల్లేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాజీ సర్పంచ్లు ఆర్థికంగా మానసికంగా కుంగిపోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యే ఎంపీల తరహాలో తమకు కూడా పింఛన్లు అందించాలన్నారు. హెల్త్ కార్డులు బస్వా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, ముఖ్య సలహాదారు మల్లేశంతో పాటు పలువురు మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. ఎందుకు అయితే చేత కాకుండా ఇది వేరే పని చేద్దాం అంటే అది కాదు, తర్వాత ఉన్నదనుకునేటువంటి పరిస్థితులు కూడా కలిగింది మాజీ సర్పంచులకు. అయితే తప్పకుండా గుర్తించి కొన్ని వసతులు దేవయ్య గారు చెప్పినట్టు పెన్షన్స్ కానీ తర్వాత కొన్ని బస్సు సౌకర్యం కానీ మేమన్నా ఫ్లైట్లు అడుగుతున్నాము సర్పంచులు ఫ్లైట్లలో పోతామంటలేము హెలికాప్టర్ కాదంటే విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కనీసం జిల్లాలో తిరిగేటువంటి బస్ సౌకర్యం కానీ ఒక ఐడెంటిటీ కార్డు కానీ కనీసం సచ్చినాడంత గుర్తింపు స్థానికంగా పోలీస్ స్టేషన్ ఉన్న ఒక ఇద్దరు కార్యశ్రమంలో తుపాకులు పట్టుకొని వచ్చి కొంచెం ఏదైతే అప్పుడు దాడాపండు ఇప్పుడు ఏదైతే వాళ్లకు ఒక గౌరవవందనంగా ఏదైనా కార్యక్రమాలు ఉంటే అవి చేయాలనేది ఎందుకంటే కొంచెం మాజీ సర్పంచ్ అనేది గుర్తింపు వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని దీని సాధన కోసం మన ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కతలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో దుర్గమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఆద్యగౌరి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలిమోహన్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ దయ ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. త్వరలో నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న జాబ్ మేళను విజయవంతం చేయాలని కోరారు. తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరాపేట మండలం శివలింగాలపల్లె సర్పంచ్ సురేష్ యాదవ్. గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీలు ఉప సర్పంచ్కి తగిన ప్రాధాన్యత ఇచ్చామన్నారు. జీబీ పరిధిలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనికి ఆమె సహకరించిందని గుర్తు చేశారు. పదవికి రాజీనామా చేసి తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో విచారణకు కూడా తాను సిద్ధంగా ఉంటానన్నారు. ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమం కావచ్చు, ఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలపై ఆమెను మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఆమె కూడా అన్ని కార్యక్రమాల డెవలప్మెంట్ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించింది. సంతోషం దానికోసం. కానీ అనవసరంగా నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరము. ఏదైతే ఈ నిన్న రిజైన్ చేసిన దానికి కారణము ఆమె వ్యక్తిగత కారణాలు తప్ప నాకు ఆమె మీద ఎలాంటి లేదు. అవసరమైతే నా మీద అసత్య ఆరోపణలు లేకపోతే ఏది ఏదో మనం అవినీతి చేసినట్టు నేను ఏదో ఆగడాలు చేస్తున్నట్టు ఆమె కంప్లైంట్ ఏది రిజైన్ ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అవసరమైతే దీని మీద ప్రభుత్వం కానీ మా డీపీఎం పంచాయతీరాజ్ వారు కానీ నిన్న సరైన ఎంక్వైరీ చేయండి. మీరు రికార్డులు కూడా పరిశీలించి మా పనులను కూడా చూసి దాన్ని మీరు ఎంక్వైరీ చేసి దాని మీద సమగ్రమైన సమాచారం మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని నా ఆమె మీద కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎవరి మీద నాకు మా వార్డు సభ్యులు కూడా నాకు ఇంత 3.5 సంవత్సరాలు నా తోటి ఉన్నారు. పత్తిలో కాయకులు నివారణకు అధికారుల సూచనలు పాటించాలన్నారు వేములవాడ ఏవో అనుష. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వాతావరణంలోని మార్పుల కారణంగా వరి పత్తి పంటలకు తెగులు సోకే అవకాశం ఉందన్నారు. అధికారులు సూచించిన మందులు పొలాల్లో పిచికారీ చేస్తే పంటలను రక్షించుకోవచ్చని వివరించారు. పూర్తి వివరాలకు వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పరిస్థితుల ఆధారంగా వరిలో మాని పండు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున రైతులందరూ ప్రొఫైలైటిక్ గా ప్రొపికోనజోల్ అనే మందుని 1 ml/L పిచికారీ చేయాలి. అలాగే ప్రస్తుతం పత్తి పంట కాయదశలో ఉన్నందువలన కాయదశలో ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువైతే కాయకుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఎక్కువ ఉన్నందున
కాయకుళ్ళు తెగులు నివారణకై అజాక్సోస్ట్రోబిన్ మరియు లైకోఫెనాజా ఒక మిల్లీ లీటర్ పర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా కోరుతూ. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూలికట్ట గ్రామానికి చెందిన మారం సదయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి 5,000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎలిగేడు మండల అధ్యక్షులు మారం సతీష్ యాదవ్, ముత్యం రంజిత్, అల్లి రమేష్, హరీష్ యాదవ్ పాల్గొన్నారు. జగన్ పెట్టుకోకూరు ధైర్యంగా బతకాలి. ఇక మనం ఏం చెప్తాం, అన్ని కామన్ ఇక మనం ఏం చెప్తాం మేడం, ధైర్యంగా బతుకుడే కరెక్ట్. ఈవీ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్, సైన్ ఆఫ్ శ్రీనివాస్.